వైఎస్ భాస్కర్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆఫీసులో అధికారులు లేకపోవడంతో భాస్కర్ రెడ్డి వెనుతిరిగారు. సిబిఐ అధికారులు పిలిస్తే విచారణకు వచ్చానన్నారు. తనకు ఆరోగ్యం బాగాలేకపోయినా విచారణకు హాజరయ్యానని తెలిపారు. నోటీసులు ఇచ్చిన తర్వాత మళ్లీ విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. లెటర్ చూస్తే అసలు విషయాలు బయటపడతాయని, కేసును పక్కదారి పట్టించొద్దని ఆయన స్పష్టం చేశారు. ఈ దినము అనగా 12/3/2023 నన్ను సిబిఐ వాళ్ళు ఇక్కడికి సబ్ జైల్ దగ్గర రమ్మని చెప్పారు ఎంక్వైరీ కోసం. కానీ వాళ్ళ మాటను గౌరవించి నా ఆరోగ్యం బాగా సహకరించకపోయినప్పటికి కూడా అదే పనిగా వచ్చేదాన్ని. కానీ దురదృష్టవశాత్తు ఐఓ గారు లేరు కాబట్టి తిరిగి మళ్ళా నోటీస్ ఇస్తామన్నారు. మిగతా విషయాలు ఆల్రెడీ అవినాష్ రెడ్డి గారు హైదరాబాద్ లో మొత్తం మీడియా ముందు చెప్పారు కాబట్టి నేను సౌకర్యం చెప్పదలుచుకోలేదు. బట్ నాకు తెలిసిన విషయం ఒకటే చెప్పగలుగుతాను, ఈ కేసు సాల్వ్ కావాలంటే ఆ లెటర్ విషయం తప్ప వేరే మార్గమే లేదు. ఎన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు తెచ్చినా కూడా ఆ లెటర్ విషయం కనుక్కుంటే అసలు విషయం బయటకు వస్తుంది. దానికి అవన్నీ పక్కదో పట్టించి చేస్తున్నారు. దయచేసి సిబిఐ వారికి మళ్ళా వినవించుకుంటున్నా, న్యాయమైన పద్ధతిలో చేయమని చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నా. ఎక్కువసేపు లేదు ఆల్రెడీ అక్కడ హైకోర్టులో వేసినాం కాబట్టి నేను ఐ నాట్ సపోజ్ టు టాక్ మచ్ అబౌట్ దిస్. వాళ్ళు డేట్ ఇవ్వాల ఇస్తారు చేస్తుంటే చేసుకుంటాం. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని రాజు అందిస్తారు. రాజు చెప్పండి, వైఎస్ భాస్కర్ రెడ్డి సిబిఐ కార్యాలయానికి వెళ్ళినా అక్కడ అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆయన వెళ్ళి తిరిగినట్లుగా తెలుస్తుంది, వివరాలు ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ కుటుంబ సభ్యులైనటువంటి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఈరోజు ఉదయం 10 గంటలకి సెంట్రల్ జైలు అతిథిపురం వద్ద కూడా సిబిఐ అధికారులు ఎంతో హాజరయ్యారు. మరి ఆయన అక్కడ హాజరైనటువంటి నేపథ్యంలో సిబిఐ అధికారులు లేనటువంటి తరుణంలో మరి ఆయన రిటర్న్ అంటే పులివెందుల నుంచి భారీగా కార్యకర్తలు ఆయనతో పాటు ఆయన వెంట లాయర్ కూడా కొండారెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ సిబిఐ అధికారులు అందుబాటు లేకపోవడంతో కూడా ఆయన తిరిగి మరీ పులివెందులకు బయలుదేరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మీడియాతో కూడా ఆయన మాట్లాడుతూ నాకు ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారం కూడా ఈరోజు నన్ను సిబిఐ అధికారులు హాజరు కామన్నారని చెప్పడం జరిగింది. దీని యొక్క నేపథ్యంలోనే నేను కూడా ఈరోజు సిబిఐ అధికారులు ఎదుట హాజరు కావడానికి రావడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా డిమాండ్ చేసేది ఒకటే, సిబిఐ అధికారులను విన్నవించేది ఒకటే, ఈ యొక్క వివేక హత్య కేసు సంబంధించి బయటికి రావాలంటే నిజాలు తెలియాలంటే హత్య జరిగినటువంటి సమయంలో ఈ యొక్క ఆ యొక్క గదిలో ఏదైతే లెటర్ ఉందో ఆ లెటర్ కూడా బయటికి తీసుకెళ్తే కానీ ఆ నిజాలు బయటికి రావాలని కూడా ఆయన సిబిఐ అధికారులు ఒక విజ్ఞప్తి కూడా చేశారు. ఆ లెటర్ ను వెంటనే కూడా బయటికి చెప్పాలని కూడా ఒక విజ్ఞప్తి తెలియపరచడం జరిగింది. మరి సిబిఐ అధికారులు ఎప్పుడైతే నోటీసులు ఇస్తారో అప్పుడు మరి తిరిగి నేను సిబిఐ విచారణకు హాజరు అవుతానని కూడా మీడియా పూర్వకంగా ఆయన చెప్పడం జరిగింది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాజు.